నమస్కారాలు తెలియజేసుకుంటూ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పాత్రి సార్కి నా నమస్కారాలు. మరి భగవద్గీతని మనకు అందిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి, వ్యాస భగవానుల వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ జూమ్ సెషన్లో పాల్గొంటున్నటువంటి ప్రతి మాస్టర్కి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భగవద్గీత విజ్ఞానం 6వ రోజుకి స్వాగతం పలుకుతూ, మరి పరమాత్మ ఏం చెప్తాడో అని చూద్దాం. అంటే నిన్న నిష్కామ కర్మ గురించి చెప్తున్నాడు. నిష్కామ కర్మ ఎలా చేయాలి అని, అలాగే ఈరోజు నీ ధర్మాన్ని నువ్వు నిష్కామ కర్మ చేస్తూ నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, నీ ధర్మాన్ని ఎప్పుడు కూడా వదలద్దు అని చెప్పేసి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. ఏమంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుస్థిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుస్థిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణ. మరి పరధర్మములో ఎన్నో సుగుణాలు ఉన్నాయి, స్వధర్మంలో అన్ని సుగుణాలు లేకుండా గాని పరధర్మం కన్నా స్వధర్మమే మేలు. నీ స్వధర్మాచరణలో నీకు మరణం సంభవించిన మేలే, కానీ పరధర్మం అనేది ఆచరణకి అనుచితం కాదు. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనకేం చెప్తున్నారంటే, మన స్వధర్మాన్ని నిర్వర్తించండి. ఎవరి స్వధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి? ఎందుకంటే పరధర్మంలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి, కానీ స్వధర్మములో సుగుణాలు తక్కువ ఉన్నా కానీ నీ స్వధర్మమే మేలు, పరధర్మము ఆచరణకి అనుచితం కాదు, అది భయంకరమైనది అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్తున్నాడు అంటే దానికి ఒక ఉదాహరణ తెలుసుకుందాం. నా జీవితంలో అంటే ఉదాహరణ మీకు అర్థం కావడానికి ఇది చెప్తాను, నాకు కూడా తెలియదు కానీ ఇప్పుడు నేను అది తెలుసుకున్నాను. 25 సంవత్సరాల క్రితం మరి నాకు ఒక అంటే మామూలుగా స్నేహితులు ఉంటారు కదా, అలా ఒక స్నేహితుడు ఉండేవాడు. అప్పుడు నేను ఫైనాన్స్ వృత్తిలో ఉండేవాడిని. అప్పుడు సరే అతడు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా అంటే ఇంటికి కూడా రాలేని స్థితిలో ఉన్నాడు. ఆటో తోలుకునేవాడు, చాలా మంది అంటే ఇంటికి వస్తే ఎంతో మంది అతన్ని డబ్బు అడుగుతారు, అందుకని అతని ఇంటికే రావడం మానేశాడు. కానీ నాకు అతను స్నేహితుడు కాబట్టి సరే నేనేం చేశానంటే చూస్తా ఉన్నాను అతను రావడం లేదు, అందరూ అతని కోసం చూస్తా ఉన్నారు. సరే అలాంటి స్థితిలో నేను ఎందుకు ఏదో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సరే అతనితో అడిగాను అనమాట, నువ్వు ఎంత తోలుతావు రోజు, నువ్వు ఎవరికి అప్పులు కట్టద్దు, నువ్వు నాకు తెచ్చి నేను అప్పుల వాళ్ళకంతా కూడా నేను కడతాను అని చెప్పేసి
ఎవరైతే వాళ్ళ అప్పులు ఉన్నారో వాళ్ళంతా పిలిచినారు అనమాట. సరే ఇతనితో నువ్వు ఎంత కడతావు రోజుకి? ఒక 50 రూపాయలు కడతావు అనుకో. ఆ 50 రూపాయలు నాకు తెచ్చి నేను వీళ్ళందరికీ కూడా నెల నెల నేను కడతా వస్తాను. ఎంతో వాళ్ళకి ఇవ్వాల్సింది నెల నెల, మిగిలింది నేను ఎగేసి కడతా వస్తాను అని చెప్పేసి ఇవ్వాల్సిన వాళ్ళకంతా చెప్పినాను. చెప్పిన తర్వాత సరే ఇతను ఇంటికి రావడం స్టార్ట్ అయింది. సో జరుగుతోంది. ఒక 15 రోజులు అతను నాకు రోజు 50 రూపాయలు తెచ్చి ఇచ్చినాడు అనమాట. ఫస్ట్ నెల అందరికీ నేను ఒప్పుకున్నాను కదా, కట్టాను అందరికీ. రెండవ నెల అసలు ఇతను 1 రూపాయి కూడా నాకు కట్టలేదు, కానీ నేను అందరికీ ఒప్పుకున్నాను కదా నేను కట్టాల. సరే రెండో నెల ఏమైంది, ఇతను ఈ డబ్బులు అసలు కట్టలేదు నాకు. సరే మూడవ నెల నాకు అర్థమైపోయింది, ఇంక రెండో నెల మనం కట్టాము. మూడో నెల చెప్పినాను అందరికి, అప్పటికి నేను 2 నెలలు ఇచ్చేటప్పుడే ఏమంటే చూడండి అతను ఇస్తాడని మీకు చెప్పినాను, ఇప్పుడు అతను పూర్తిగా ఇవ్వడం లేదు. సో అంటే ఏమైందంటే ఆ చుట్టూ వాళ్ళందరూ కూడా నేను ప్లెయిన్ గా ఉన్నాను, నాకే సమస్యలు లేవు. ఎప్పుడైతే అతని కర్మ చక్రంలో నేను నిలబెట్టానో ఏమైందంటే వాళ్ళందరూ కూడా నన్ను అడగడం స్టార్ట్ చేశారు. పరధర్మం మంచిదే, కానీ నేనేం చేసి ఉండాల్సింది అంటే అప్పుల్లో ఉన్నాడు సహాయం చేసి ఉండాల్సింది. అదో తీసుకో డబ్బులు నీకున్నప్పుడు ఇవ్వు అని సహాయం చేసి ఉండవలసింది. కానీ ఎప్పుడైతే అతని కర్మ చక్రం నేను నిలబెట్టానో నాకు అందరూ కూడా వాళ్ళ అతని అప్పులు వాళ్ళు నా అప్పులు వాళ్ళు అయిపోయినారు. నాకు నేను నేను వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు అయిపోయి అంటే అతను బాధ అంతా కూడా నేను అనుభవించాల్సి వచ్చింది. కానీ నేను 3వ నెలలో మేల్కొన్నాను. తర్వాత నేను మళ్ళా అతన్ని దీంట్లో చేయి పెట్టలేదు. కానీ మళ్ళా ఒక 4-5 సంవత్సరాల తర్వాత సేమ్ ఇతను ఇంకొక ఫ్రెండ్ సేమ్ ఆర్థిక అంటే అప్పుడు నేను ధ్యానంలో లేదు, ఒక మంచి వయసు ఉంది కాబట్టి చాలా అతనికి 4 బిడ్డలు, భార్య 4 బిడ్డలు, చాలా ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు. మంచి వ్యక్తి అంటే ఈ ఈ ఫస్ట్ వ్యక్తి లాగా కాదు, అతను చాలా మంచి వ్యక్తి, కానీ ఆర్థిక సమస్యల వల్ల ఊరు వదిలేసి బయట వెళ్ళిపోయాడు. సరే నేను వాళ్ళ మిస్సెస్ అప్పుడు ఉన్నారు, పిల్లలంతా ఉన్నారు, చూడండి అమ్మా సరే నేను ఒక 4 ఆవులు తీయిస్తాను మీకు, ఎట్లా వాళ్ళకి పొలం ఉంది, ఈ పొలంలో మీరు గడ్డి వేసుకోండి, ఇంకా ఎండు కసు ఎండు గడ్డి దానికి కావాల్సిన దాన అవన్నీ నేను తీయిస్తాను, 4 ఆవులు తీయిస్తాను, మీరు మేపుకోండి, వచ్చిన దాంట్లో మీరు అర్థం తీసుకోండి, నాకు అర్థం ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఒక 4 ఆవులు తీసినాను. ఎందుకంటే వాళ్ళు ఆ సమస్య నుంచి కొంచెం బయటపడతారని, అంటే వాళ్ళు పెట్టుబడి ఏం లేదు, వాళ్ళు జస్ట్ పొలంలో గడ్డి వేసుకోవాలంతే, ఆవులకు కావాల్సినటువంటి గడ్డి పచ్చిగడ్డి. మళ్ళీ ఎండుగడ్డి అంతా నేను తీస్తాను, దానికి కావాల్సిన దాన అంతా మొత్తం నేనే తీస్తాను, ఆవులు నేనే తీస్తానని వాళ్ళతో అనుకున్నాను. చూడండి ఎట్లా ఉంటుందంటే ఎవరి ఆర్థిక సమస్యలు వాళ్లే భరించాల్సి ఉంటుంది. సో దాంట్లో ఎవరు చేయి పెట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ కర్మచక్రం ఉంటుంది, వాళ్ళు ఇంత నేర్చుకోవాలి అక్కడ. కానీ అక్కడ ఏం చేస్తాం మనము, ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి అక్కడ ఏం చేస్తాము, కానీ ఒకరి 20 రోజుల్లో ఒక చనిపోయింది. 20 డేస్ లో ఏమైందంటే ఒక ఆవు ఒక లేగదూడని అంటే పైదూడే ఈనేసి ఒక దూడ ఒక ఆవు చనిపోయింది. తర్వాత ఒక ఆవు సరిగా పాలు ఇవ్వడం లేదు, ఇంకొక ఆవు అమ్మేయడం జరిగింది. అట్లా కొంచెం ఏమైందంటే సో కొంచెం నా క్లాస్ వచ్చింది. తర్వాత నేను ఒక 4-5 మంత్స్ కి ఆ టోటల్ గా అన్ని ఆవులన్నీ అమ్మేయడం జరిగింది. తర్వాత అంటే ఇక్కడ ఏమంటే మన స్వధర్మం నిర్వర్తించాలి. ఇప్పుడు మనకి వాళ్ళు దగ్గర వాళ్ళు కావచ్చు, మరి దగ్గర వాళ్ళు అయినప్పుడు మన స్వధర్మం ఏమి అంటే
ఒకే వాళ్ళను మనకి మనము సహాయం చేయాలనుకుంటే చేయొచ్చు. వాళ్ళని వాళ్ళకి సహాయం చేయాలంటే ఒక 5,000 10,000 ఇవ్వచ్చు, లేదా అంతేకాని వాళ్ళ కర్మచక్రంలో మనము దూరకూడదు. ఇప్పుడు నాకు అర్థమైంది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఓహో అప్పుడు అలా చేశాను కదా మనము, అంటే అక్కడ ఏంటి, వాళ్ళ కర్మచక్రంలో చేపెట్టడం వల్ల వాళ్ళు అనుభవించాల్సిన కష్టం కూడా నేను కొంచెం అనుభవించాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏం పరమాత్మ ఏం చెప్తున్నానంటే, నీవు స్వధర్మం చెయ్యి, అన్నం లేదు పెట్టు అన్నం పెట్టు, వస్త్రం లేదు వస్త్రధారణం చెయ్యి, అంతేకాని వాళ్లలో నువ్వు ఒక వ్యక్తిలాగా దూరి వాళ్ళ కర్మల్లో నువ్వు వేలు పెట్టద్దు. అలాగే ఒక ఆవిడ మంచి ధ్యాన శక్తి ఉంది, బాగా సాధన చేసింది. షిర్డీ సాయిబాబా ఉన్నాడు, షిర్డీ సాయిబాబాకి ఎన్నో శక్తులు ఉన్నాయి కదా, మనకంతా తెలుసు. ఎందుకంటే ఆయన వేరే వాళ్ళని కూడా వెంటనే వాళ్ళ జబ్బును తగ్గించేయగలడు. మరి ఆయన పేగులని తీసి మొత్తము అతను శుభ్రం చేసుకునేవాడు. ఇలాంటి ఎన్నో శక్తులు ఉన్నాయి ఆయనకి. అంటే అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రకర్మ ఈషత్వ అశిత్వ అష్ట సిద్ధులు ఉన్నాయి సాయిబాబా. ధ్యానం చేస్తే ఎవరికైనా అష్ట సిద్ధులు వస్తాయి. అలాగా ఒక ఆవిడకి ధ్యానం చేయడం వల్ల మంచి శక్తి సంపన్నురాలు ఆవిడ, ఆమెకి కొన్ని శక్తులు వచ్చినాయి. ఆమెకు ఒక స్నేహితురాలు ఉంది, ఆమెకి క్యాన్సర్ అన్నమాట, ఆమెకి క్యాన్సర్. సో ఈమె చూసింది నా స్నేహితురాలు ఎంతో బాధపడుతుంది ఆ క్యాన్సర్ తో అని చెప్పేసి ఈమె ఏం చేసిందంటే, ఆమె క్యాన్సర్ ని ఈమె తీసుకునింది, ఈమె ఆరోగ్యం ఆమెకి ఇచ్చింది. అంటే ఆ సిద్ధులు ఉండడం వల్ల అలా జరిగింది. ఆవిడ క్యాన్సర్ బాగైపోయింది, ఈవిడ క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయింది. చనిపోయిన తర్వాత పైలోకాలకు వెళ్ళింది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, అవును ఆమె కర్మచక్రంలో నువ్వెందుకు వెళ్ళి పెట్టావు, అది ఆమె అనుభవించాల్సిన కర్మ. మరి ఆమె అనుభవించాల్సిన కర్మ నువ్వు ఎలా అనుభవిస్తావు, నువ్వెందుకు అనుభవించావు అని అడిగాను. లేదు లేదు, ఆమె అంటే ఆమె నాకు చాలా ఇష్టురాలు, అందుకని నేను ఆ కర్మ అనుభవించానని. సరే అయితే మళ్ళా భూమిపైకి పో అని పంపించేశారు అనమాట. ఆవిడ పత్రిసారు రెండో కూతురు పరిమళ. మరి ఎవరి సధర్మాన్ని వారు నిర్వర్తించాలి? పరధర్మము మంచిదే, మంచి సుగుణాలు ఉన్నాయి, మంచి సుగుణాలు ఉన్నా నీ సద్ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నీ వర్క్ నువ్వు చేయి. అందుకే పత్రిసారి చెప్తారు ఒక ఉదాహరణ ఏమంటే, ఒక చాకలి వాడు ఉన్నాడు, అతని దగ్గర ఒక గాడిద ఒక కుక్క ఉంది, బాగా ఇష్టంగా పెంచుకుంటున్నాడు, పెంపుడు జంతువులు పెంచుకుంటూ ఉన్నాడు. ఒకసారి వాడు పడుకొని నిద్రపోతూ ఉన్నాడు, ఒక దొంగ వాడి ఇంటికి వచ్చాడు. ఆ రోజే ఏం చేశాడంటే ఆ కుక్కను బాగా కొట్టాడు ఆ ఓనర్. దొంగ వచ్చినాడు, కుక్క మొరగలేదని బాగా కొట్టినాడు కదా అనేసి గమ్మున ఉంది, మొరగలేదు, అది మొరగకపోతే సరే ఈ గాడిద ఏంది ఇది, ఎవడో వచ్చినాడు ఈ కుక్క గమ్మున ఉంది అని చెప్పేసి అదర్చింది అనమాట. అదరిస్తే ఏం చేశాడు చాకలవాడు, ఈ అర్ధరాత్రులు ఇది అరుస్తానని చెప్పేసి వచ్చి ఆ ఒక కర్ర తీసుకుని బాగా బాదినాడు. కాబట్టి ఎవరి స్వధర్మాన్ని వారు నిర్వర్తించాలి, మన స్వధర్మాన్ని మనము చేయాలి. నిష్కామ కర్మ యోగం చేస్తూనే కూడా మనం ఏం చేయాలా, మన స్వధర్మాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు అని ఇక్కడ మనకి ఆ పరమాత్మ బోధిస్తున్నాడు. అంటే స్వధర్మాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు, స్వధర్మాన్ని చేస్తూ నిష్కామ కర్మయోగం చెయ్యి.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फल हेतुर्भूर्मा ते संगोस्व कर्मणि। అంటే ఇక్కడ ఉపాయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమంటే పరమాత్మ, నువ్వు నిష్కామ కర్మ ఎలా చేస్తావు అంటే, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్వ కర్మణి. కర్మను చేయటి అందే నీకు అధికారం ఉంది. నువ్వు కర్మ చేయి, ఏ కర్మన్నా చెయ్యి. మంచి గుడి కట్టించు, అంటే దేవాలయము నిర్మించు, లేదా పిరమిడ్ దేవాలయము నిర్మించు, 10 మందికి అన్నదానం చెయ్యి, 100 మందికి వస్త్రదానం చెయ్యి, ఎన్నో మొక్కలు నాటించు. అంటే మొక్కలు నాటించు, ఆ ఊరికి కావాల్సినటువంటి నీళ్ళు లేదనుకోండి ఒక బోర్ వేయించు, 10 మందికి ఉపయోగపడే ఏ కార్యమన్నా చెయ్యి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచ. నీకు కర్మ చేయటం ఉంది, అధికారం ఉంది, నువ్వు మంచి పనులు చెయ్యి, 10 మందికి ఉపయోగపడే చెయ్యి. కానీ ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్తున్నాను. ఏ ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఎవరైనా కానీ కానీ మనం చూసినట్లయితే పేరు కోసం అంటే ఒక సత్రం నిర్మిస్తూ ఉంటారు, ఇది అనాథ సత్రము అందరూ ఉండేదానికి అని చెప్పేసి నేనే ఉండి చేయిస్తానో, నేనే ఉండి చేయిస్తానో, నేనే ఉండి చేయిస్తానో అని చెప్తా ఉంటాను. నా వల్లనే అయింది మొత్తము, ఇదంతా నేనే కట్టినాను అనేసి. అక్కడ ఏమవుతుంది అంటే కర్మ బంధం ఏర్పడుతుంది, అంటే ఆ ఫలాన్ని నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, నువ్వు చెయ్యి, మంచి కార్యాలు నిర్వర్తించు, కానీ ఫలితాన్ని ఆశించొద్దు. నువ్వు కర్మ ఫలానికి కారణం కావద్దు అట్లని చెప్పేసి కర్మ చేయకుండా ఉండదు. అయ్యో ఏ కర్మ చేసినా ఆశించద్దంటారు, ఇంక ఎందుకు చేసేది అని చెప్పేసి గమనం మాత్రం ఉండకూడదు. మన పని మనం చేస్తా ఉండాలి అంతే. అయ్యో ఎందుకు అది మంచి పనులు చేయమంటారు, మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, మరి చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది. సరే ఇవి అనుభవి, మళ్ళా ఇవి అనుభవించాలంటే మళ్ళా జన్మ తీసుకోవాలి, ఇదంతా మనకు అవసరం అని చెప్పేసి ఏమి చేయకుండా కూడా ఉండకూడదు. అది చెప్తున్నాడు, నువ్వు ఏం చేయకుండా కూడా ఉండద్దు. నీ కర్మ నువ్వు నిర్వర్తించు, ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి అని చెప్పేసి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. ఒక ఆయన వయసు 80 సంవత్సరాలు అన్నమాట. ఎవరు వారసులు లేరు, ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఆయనకు అనిపించింది ఎట్లా చనిపోతాము, ఈ చెట్లు ఏదో కొన్ని ఫలాలు నాటితే ఎవరో ఒకరు తింటారని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే, మామిడి చెట్లు, ఈ సపోటా చెట్లు కొన్ని తెచ్చుకొని నాటుతా ఉన్నాడు ఒక్కొక్కటే. ఆయనకి అయినంత ఒక ఆయన వచ్చినాడు, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, 80 సంవత్సరాల వయసు అయింది హాయిగా ఉండకుండా ఇప్పుడు చెట్లు తెచ్చి నాటుకుంటావు, ఇప్పుడు ఈ చెట్లు పొలాల్లో చెందరకు నువ్వు అసలు బతికింటావా అనేసి ఆయన చెప్తున్నాడు అనమాట. ఏమంటే పెద్ద ఆయన, ఇలాగ మన పెద్దవాళ్ళు అనుకుంటే ఇన్ని మనకు చెట్లు ఉండేవా, వాళ్లే తినాలి అనుకోనింటే ఇన్ని చెట్లు ఉండేవా. కాబట్టి నాయన నేను తినాలని చెప్పేసి ఇది నాటడం లేదు, ఈ పొలాలు నా కోసం కాదు, ఏదో నేను తినేసి ఇదైపోవాలని కాదు, నేను నాటుతా ఉన్నాను,
ఈ మొక్కలు నాటాలనిపించి నాటుతా ఉన్నాను. ఫలితం నేను ఉంటే ఉంటాను, లేకపోతే లేదు. కానీ ఎవరో ఒకరు తింటారు, ఎవరో ఒకరు అనుభవిస్తారు. కాబట్టి నేను ఫలితాన్ని ఆశించి చేయడం లేదని చెప్పేసి అతను చెప్పాడు అనమాట. కాబట్టి మనము పని చేసేటప్పుడు ఏ ఫలితాన్ని ఆశించము, చేస్తూ ఉంటాం అంతే. చేయడం మన కర్తవ్యం. పరమాత్మ మనకు అవకాశం ఇచ్చాడు, 10 మందికి పెట్టే విధంగా ఉంది. మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పంచాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మన దగ్గర ఏం లేదు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని సమకూర్చుకుంటాం. మనకి ఒక కుటుంబాన్ని, అంటే ఇక్కడ పుడతానే ఒక కుటుంబము, స్నేహితులు, మరి భార్య పిల్లలు, ఇల్లు, వ్యాపారము, ఉద్యోగము, రకరకాలుగా బంధాలు ఏర్పరచుకుంటాం. లాస్ట్ లో అన్ని వదిలేసి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోయేది లేదు. అది అందరికీ తెలుసు, అది ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు, అందరికి తెలుసు అనే విషయం. కానీ ఇక్కడ మనము కర్మ బంధంలో చిక్కుబడిపోకుండా ఎలా ఉండాలి అంటే, అక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఏమంటే, నువ్వు ఫలితాన్ని ఆశించి చెయ్యొద్దు, నువ్వు ఫలితానికి కారణం కావద్దు, కర్మ చేయకుండా ఉండద్దు అని చెప్పేసి ఇక్కడ మనకి పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో హే కర్మణ శరీర యాత్రాపి చేతేన ప్రసిద్ధేదన కర్మణ. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో హే కర్మణ శరీర యాత్రాపి చేతేన ప్రసిద్ధేదన కర్మణ. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో హి కర్మణ శరీర యాత్రాపి చేతేన ప్రసిద్ధేన కర్మణ. నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మల్ని చక్కగా ఆచరించు. నీవు కర్మలు ఆచరించకపోతే నీ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం కూర్చోవడం కర్మ, లేవడం కర్మ, స్నానం చేయడం కర్మ, తినడం కర్మ. ఈ మనం శరీరాన్ని నిర్వర్తించుకోవాలి కదా, చక్కగా చూసుకోవాలి కదా ఈ శరీరాన్ని, అవునా కాదా? శుభ్రంగా ఉంచుకోకపోతే మరి ఎలా? అంటే ఇది కూడా ఈ శరీరాన్ని చక్కగా పెట్టుకోవాలి, అవునా కాదా? మరి అది కూడా కర్మ. అంటే మనము పొద్దున్న లేవాలి, కర్మ. లేవాలి అనుకుంటాం, లేస్తాం. కూర్చోవాలి, కర్మ. నీళ్ళు తాగాలి, కర్మ. భోంచేయాలి, కర్మ. స్నానం చేయాలి, కర్మ. ఇవన్నీ కూడా కర్మ. అంటే చూడండి, ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు కర్మ చేయకుండా ఉంటే నీ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ క్రూ నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ క్రూ కార్యతే హ్యవశః సర్వ కర్మ ప్రకృతి జై గుణై. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ క్రూ కార్యతే హ్యవశః సర్వ కర్మ ప్రకృతి జై గుణై. నహి కచ్చిత్ క్షణమపి జాతు, కర్మ చేయకుండా క్షణ కాలం కూడా ఉండలేరు. ఎందుకంటే ప్రకృతి జనితములైన గుణముల చేత ఔషుడై కర్మకు బాధ్యుడవుతా ఉన్నాడు. ఎవరు? మనిషి.
ప్రకృతి జనితములైన గుణాల చేత, అంటే తమోగుణము రజోగుణము సత్వగుణం, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉండాల్సిన అవసరం లేదు, ఈ మూడు గుణాలు మనలోనే ఉంటాయి. మరి ఈ గుణాల చేత ఏం చేస్తాము మనము అంటే కర్మకు మనకు తెలియకుండానే బాధ్యులవుతా ఉంటాం. ఒక దేవాలయం ఉంది, మంచి ప్రసిద్ధ దేవాలయం. ఆ దేవాలయంలో ఎప్పుడు ఒక ఆయన ధ్యాన సాధన చేస్తూ ఉండేవాడు కూర్చొని. ఆ ఈవో గారు చూశారనమాట, ఎప్పుడు ఈయన మహానుభావుడు ఎవరిని పలకరించడో హాయిగా ఎప్పుడు ధ్యాన సాధన చేస్తుంటాడు అని చెప్పేసి ఆ గుడిలో చెప్తాడనమాట. ఈయనకి మధ్యాహ్నము, ఆయన ఎవరిని అడగడు, మధ్యాహ్నం భోజనం పెట్టేయండి ఆయనకి అని చెప్పేసి ఒక రూల్ పాస్ చేస్తాడు. ఆ యోగి గారు ఉన్నారు, ఆయనకి మనము ఈ గుడి తరపున ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం పెట్టాలి. సరే, ఆయన ఉండేంత, ఆ ఈవో గారు ఉండేంత వరకు కూడా ఆయనకి భోజనం పెట్టడం జరిగింది. ఆయన సాధనలో ఎప్పుడు లేస్తాడు ఆ మధ్యాహ్నం పూట, ఆ పెట్టిని తింటాడు, మళ్ళా సాధన చేసుకుంటూ ఉంటాడు, అలా గడిపేస్తూ ఉంటాడు ఆ దేవాలయంలో. ఒక ఈవో గారు, ఈవో గారు వెళ్ళిపోయారు, కొత్త ఈవో గారు వచ్చారనమాట. ఈవో గారు వస్తే ఏదో ఒకటి, ఆ కొత్త ఈవో గారు వచ్చారు కదా, ఏదో ఒకటి మార్పు చేస్తామని చూశాడు. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్. సరే, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఏం మార్చాలో తెలియలేదు ఆయనకి. అన్ని చూశాడు, ఏం మార్చాలో, కొత్త ఈవో వచ్చినాడు, ఏమైనా మారిస్తే బాగుంటుంది అంటే ఏమీ తెలియలేదు. సరే, ఇది చూసినాడు అనమాట, ఇక్కడ కూర్చొని సాధన చేస్తున్న యోగి గారికి మధ్యాహ్నము భోజనం పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి. సరే, ఆయన దగ్గరికి వెళ్ళాడు అనమాట, ఆ యోగి గారి దగ్గరికి. ఆయన ధ్యానంలో ఉన్నాడు. సరే, ఈయన పోయిన తర్వాత ఆయన లేచాడు అనమాట. స్వామి లేండి అన్నా, లేచాడు ఆయన. లేస్తే మీకెందుకు రోజు భోజనం పెట్టాలి అని అడిగాడు. ఆయన చెప్పాడు ఒకే మాట, నాయన నువ్వు చేయి, నువ్వు పెట్టకపోతే భగవంతుడికి 1000 చేతులున్నాయి. ఆయన ఏదో ఒక చేయి పెడుతుంది అంటే ఆయన అడుగుతాడు, నువ్వు ఇక్కడ గమ్మున కూర్చున్నావు కదా, ఇదేం పెద్ద గొప్ప, ఇదేం పెద్ద గొప్ప, అందరూ చేస్తారు అంటే సరే అయితే కూర్చో, ఒక 10 నిమిషాలు చెయ్యి నాతో పాటు, ఒక 10 నిమిషాలు ధ్యానం చెయ్యి అన్నాడు. సరే, ఈవో గారు కూర్చోబెట్టాడు. ఈవో గారు కూర్చున్నారు పక్కన, కళ్ళు హాయిగా సుఖాసనంలో కూర్చోండి అన్నాడు. వేలల్లో వేలు పెట్టుకోండి, 2 కళ్ళు మూసుకోండి, ఆలోచనలు వస్తుంటే సహజమైన శ్వాస మీద ధ్యాస ఉంచండి అని చెప్పాడు అనమాట. సరే, ఈయన ధ్యాస పెట్టినాడు, ఆయనకి కాలేదు, 1 నిమిషం గడిచింది, 2 నిమిషాలు గడిచింది, అస్సలు ఏం కావడం లేదు, భయంకరంగా అస్సలు కూర్చోవడానికి అవడం లేదు, విపరీతమైన నొప్పులు వస్తుంది, ఎందుకు నా దేవుడా కూర్చున్నామనిపిస్తోంది. కనీసం 3 నిమిషాలు కూడా ఉండలేకపోయినాడు. చూసావు నాయన, మీరు గుమ్మున కూర్చోవడం అంటా ఉన్నావు కదా, నువ్వు గుమ్మున కూర్చొని ఉన్నావని చెప్తా ఉన్నావు, కానీ చూసావా ఎంత కష్టం ఉందో. అందరూ అనుకుంటారు గమన కూర్చున్నారు వీళ్ళకేం పని లేదని, కానీ ఆ కూర్చోవాలంటే కూడా ఎంతో కావాలి, ఎన్నో నొప్పులు వస్తాయి, ఎన్నో నొప్పులు వస్తాయి అంటే ఈ ప్రాణమయ శరీరం క్లీన్ అయ్యేటప్పుడు రకరకాల నొప్పులు వస్తాయి. కానీ ఆ నొప్పుల్ని ధ్యానంలో మనము భరిస్తాం. అలాగే ఒక ఆయన కోటీశ్వరుడు అనమాట, ఇది వాస్తవం. మన పిరమిడ్ మాస్టర్ ఒక ఆయన వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఆ కోటీశ్వరుడికి బీపీ షుగరు అన్నీ ఉన్నాయి.
మాస్టర్ సార్ అంటే ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఈయన చెప్తా ఉన్నాడు అనమాట. ఏమంటే సార్ మీరు ధ్యానం చేయండి మీకు అన్ని బాగవుతాయి. సేమ్ ఆయన కూడా ఒక్క నిమిషం కూడా కూర్చోలేకపోతాడు. ఒక్క నిమిషం ఆయన చెప్తాడు అనమాట, మాకు ఈ ధ్యానమే చెప్పదు, ఇంకేమన్నా చెప్పండి, ఈ ధ్యానమే నా వల్ల కాదు, ఈ ధ్యానమే చెప్పద్దు. కానీ ఆయన ఎన్నోసార్లు చెప్పి చూసినాడు కానీ ఆయన ఎప్పటికీ రాలేకపోయినాడు ధ్యానంలో. ధ్యానంలోకి అతను రాలేకపోయినాడు. సరే అంటే ఇలా ఉంటుంది అనమాట, ఆ కర్మ తెగితే తప్ప ధ్యానంలోకి రాలేరు. అలాగే ఒక ఆవిడ మంచి సభ జరుగుతోంది, ఆధ్యాత్మిక సభ, ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతోంది. ఒక ఆవిడ వచ్చిందనమాట, చక్కగా చెప్తున్నారు వింటుంది. అప్పుడు ఆమెకు ఒక డౌట్ వచ్చింది, ఏమంటే ఇంట్లో స్టవ్ పైన పాలు పెట్టినాను, స్టవ్ ఆఫ్ చేశానా లేదా అని డౌట్ వచ్చింది. ఇంతసేపు ఇంటి దగ్గర నుంచి అదే పనిగా దీనికి వచ్చినారు, అర్థం ఒక గంట పైన ప్రవచనం జరిగింది, అయిన తర్వాత ఇప్పుడు డౌట్ వచ్చింది అనమాట, నేను స్టవ్ ఆపానా లేదా. చూడండి ఆ రజోగుణం వల్ల ఏమైంది, ఆమెకి ఉండనీ లేదు, వెంటనే లేచి వెళ్ళిపోయింది. లేచి ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఇల్లు, అలా మెట్లు ఎక్కుతా ఉంది, కాలు బెణికింది. మరి ఆమె రెండు రోజులు ఆ బాధ అనుభవించింది. స్టవ్ ఆడ కట్టేసే ఉంది, ఆఫ్ చేసే ఉంది, కానీ చూడండి ఆ రజోగుణం వల్ల ఏమైంది, అక్కడ ఉండనీలేదు. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నట్టే, నువ్వు క్షణకాలం కూడా నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు. కాబట్టి నువ్వు ఈ ప్రకృతి జనితమైన గుణం చేత అవసరమైన కర్మకి బాధ్యుడవుతున్నావు అని చెప్పేసి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. అందుకే మనము అంటే ఎవరైనా కానీ యస్వింద్రియాని మనసాని యామ్యరవతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః సవిశిష్యతే యస్వింద్రియాని మనసా నియామ్యరవతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః సవిశిష్యతే. ఎవరైతే మనసు ద్వారా ఇంద్రియాలను వశపరుచుకొని సమస్త ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటాడో అతను శ్రేష్ఠుడు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. మనసు ద్వారా ఇంద్రియాలని వశపరుచుకొని సమస్త ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటాడో అతను శ్రేష్ఠుడు. ఏం చేయాలి మనము, ఇంద్రియాల ద్వారా మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. మరి స్వాధీనం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళా సమస్త ఇంద్రియాల ద్వారా కర్మయోగం చేస్తాం. ఒక ఆయనకి డౌట్ వచ్చింది, అసలు ఈ కర్మయోగం అంటే ఏమి, ఆయన ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఆ స్వామిని అడిగాడు, స్వామి కర్మయోగం అంటే ఏమి అని. ఆయన అద్భుతంగా చెప్పాడు కర్మయోగం గురించి, తెల్లవారు నుంచి సాయంత్రం వరకు చెప్పాడు, చాలా అద్భుతంగా ఉంది. ఏమి అర్థం కాలే ఆయనకి, బాగానే చెప్పినాడు, అంతా బాగుండింది, ఏమి కర్మయోగం అంటే, అలా అర్థం కాలే.
సరే ఇంకొక ఆయన దగ్గర స్వామి ఆయన దగ్గరికి పోయినాను. ఆయన చాలా బాగా చెప్పినాడు, కానీ ఏం చెప్పినాడో నాకు అర్థం కాలేదు. ఆయన ఏం చేస్తాడు, రమణ మహర్షి దగ్గర పంపిస్తాడు, ఆయన దగ్గరికి పో నువ్వు, ఆయన చెప్తాడు నీకు కర్మయోగం గురించి. సరే రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు అనమాట, స్వామి నాకు కర్మయోగం గురించి చెప్పండి. ఈ కర్మయోగం అంటారు కదా, ఏం కర్మయోగం అంటే ఏమి, ఏం చేయాలి మనము ఆ కర్మయోగంలో. సరే రమణ మహర్షి కొంతసేపు తర్వాత అతన్ని రమ్మన్నాడు అనమాట. నువ్వు రా అని చెప్పేసి మరి ఆ కొండ పైకెక్కారు, పైకెక్కి పోతూ ఉన్నారనమాట. తిరువన్నామలై కొండ పోతూ ఉన్నారు. అలా పోతూ ఉంటే వెదురు భొంగులు ఉంటాయి కదా వెదురు, సరే బాగా ఎండిపోయింది అనమాట ఆ వెదురు భొంగులు, బాగా ఎండిపోయాయి. ఈయనకి ఒక కట్టి కావాలనిపించింది, ఎవరికి, రమణ మహర్షికి. ఆ కత్తితో బాగా అంటే అవసరం ఉంది ఆయనకి, కట్టి కావాలనుకున్నాడు, ఒక కట్టి ఉంటే బాగుంటుందని. బాగా నీట్గా జరిగినాడు అనమాట, చాలాసేపు బాగా నీట్గా ఆ ఎండిపోయిన దాన్ని ఒక దాన్ని తీసుకొని బాగా నీట్గా చవురుకున్నాడు. బాగా నీట్గా ఆయనకి ఎలా కావాలో అలా పెట్టుకున్నాడు, శుభ్రంగా పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఇద్దరు వస్తున్నారు. ఆ తిరువన్నామలై కొండపైనే ఇంకొకరు మేకలు మేపుతూ ఉన్నాడు అనమాట. మేపుతూ ఉంటే ఈ కర్ర నాకంటే అతనికి బాగా పనికొస్తుందని చెప్పేసి ఆ కర్రని అతనికి ఇచ్చేశాడు. అంటే ఇది నా చేతిలో నాకంటే కూడా అతనికి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి అతనికి ఇచ్చేశాడు ఆ కర్రని. ఇచ్చేసి నేరుగా ఆశ్రమానికి వచ్చేసారు. అంటే ఏమంటే మనకి ఏదైతే అవసరం ఉందో అది తీసుకుంటాము, మనకి ఏదైతే అవసరం లేదో అది ఇచ్చేస్తాం వేరే వాళ్ళకి, ఇతరులకు ఇచ్చే, ఎవరికి అవసరం ఉందో దాన్ని ఇచ్చేస్తాం. అంటే ఏది కూడా మనకు అవసరం ఉన్నది తీసుకుంటాం, మనకు ఇతరులకు మనకంటే ఎక్కువ అవసరం అనేది ఇచ్చేస్తాం. ఇదే కర్మయోగం. మరి మన కోసం మనం సంపాదించుకుంటే అది కర్మయోగం కాదు, మన కోసం మనం సంపాదించుకుని దాచిపెట్టుకుంటే అది యోగం కాదు. మనకు ఏది అవసరం ఉందో దాన్ని పొందుతాము, మరి అది ఇంకా మనకన్నా ఎవరికైనా ఇంకా ఎక్కువ అవసరం ఉంటే అది ఇచ్చేస్తాం. మరి అలాగే ఇక్కడ అంటే ఆ కర్మ యోగాన్ని చెప్తున్నాడు. అలాగే ఇంకా ఏం చేయాలి మనం ఈ కర్మబంధంలో ఇరుక్కోకుండా ఉండాలంటే, అంటే ఉపాయం ఏది. ఇప్పుడు ఎంత అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమః సర్వం జ్ఞానప్లవైనైవ వృజినం సంతరిష్యసి అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమః సర్వం జ్ఞానప్లవైనైవ వృజినం సంతరిష్యసి. ఎంత హీనాతిహీనమైన పాపాత్ముడైనా మరి జ్ఞానం అనే గాలి వీచడం చేత, జ్ఞానం అనే నావ దొరకడం చేత, ఇప్పుడు ఎలాగైతే ఒక సముద్రంలో మనం ఎక్కడ పోవాలో తెలియకుండా ఉన్నప్పుడు ఒక నావ దొరికింది అనుకోండి, దాన్ని పట్టుకొని ఒడ్డుకు చేరుతాం. అలాగా ఈ సంసారం అనే సముద్రంలో ఎలా పోవాలి, ఎక్కడికి పోవాలి, గమ్యం ఏంటి, ఎలా పోతే మనము ఈ బంధంలో నుంచి బయటపడతామని తెలియని వాళ్ళకి ఇక్కడ ఈ కర్మయోగం అనేది నావ
అంటే అక్కడ ఏం చెప్తున్నాడు, జ్ఞానం అనే నావ దొరకడం చేత నీ సర్వ పాపాలు సర్వ రోగాలు అంతరించిపోతాయి. జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలంటే ఆ ప్రతి ఎవడికో వాడికి దారిపోతా ఉండే వాడికి జ్ఞానాన్ని బోధిస్తే వాడికి ఏం తెలియదు. అందుకే ఇక్కడ కర్మయోగాన్ని పరమాత్మ బోధిస్తున్నాడు, నీ సర్వ పాపాలు సర్వ రోగాలు అన్ని పోతాయి. ఎంత హీనమైన పాపాత్ముడువైనా నువ్వు అవుగాక. మరి ఏం చేయాలి ఇక్కడ? కర్మయోగము ద్వారా మనస్సు శుభ్రం చేసుకోవాలి, పరిశుభ్రం కావాలి. మురికి నీరుంది తాగడానికి పనికి వస్తుంది అంటే పనికి రాదు. మరి అది శుభ్రం కావాలి. అశుభ్రం కావాలంటే ఇంకేదో ఫిల్టర్ పెట్టి శుభ్రం చేసుకోవాలి. అలాగా ఒక ఫిల్టర్ లాంటిదే ఈ కర్మయోగం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ అంటే, బుద్ధి యుక్తో జహాతీహ ఉభే సుకృతా దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతా దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతా దుష్కృతే. బుద్ధియుక్తో అంటే ఇక్కడ సమత్వ బుద్ధి, సమత్వ బుద్ధి గల పురుషుడు పాప పుణ్యాలు రెండింటినీ, సుకృత దుష్కృత ఈ రెండింటినీ ఇక్కడే వదిలిపెట్టేస్తాడు. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృత తస్మాత్ యోగా యుజస్వ యోగ కర్మసు కౌశలం. మరి సమత్వ బుద్ధి గల పురుషుడు పాపపుణ్యాలు రెండింటినీ ఇక్కడే వదిలేస్తాడు. కాబట్టి మీ మనం ఏం చేయాలి అంటే, ఈ సమత్వం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అన్నిటి పట్ల సమత్వాన్ని ప్రతి ఒక్కరూ చూడగలమా చెప్పండి? చూడలేం కదా. అందుకని ఏం చేస్తాము, ఈ సమత్వాన్ని కోసం మనం ప్రయత్నం చేస్తాం. అది చెప్తున్నాడు, ఈ సమత్వం కోసం మీరు ప్రయత్నం చేయండి. ఈ సమత్వం వల్ల మీరు చేసేటువంటి పనుల్లో నైపుణ్యతని కనపరుస్తారు, మీరు చేసేటువంటి పనుల్లో నేర్పు కలుగుతుంది. నేర్పుతో చేస్తారు. అక్కడ ఏం కావాలి? సమత్వం కావాలి, బ్యాలెన్స్. ఇది పాపము పుణ్యము అని ఇరుక్కోకూడదు. పాపము పుణ్యం అని ఎవరు చెప్తారు? మనమే. కాబట్టి గెలుస్తామా ఓడతామా అవన్నీ అవసరం లేదు, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తాం అంతే. గెలుస్తామా ఓడతామా అనేది అది వేరే క్వశ్చన్. సమత్వం అంటే అక్కడ ప్రాక్టీస్ అంతే. ఇప్పుడు క్రికెట్ ఆడుతా ఉన్నాం లేదా టెన్నిస్ ఆడుతా ఉన్నాం లేదా వాలీబాల్ ఆడుతా ఉన్నాం లేదా కబడ్డీ ఆడుతా ఉన్నాం లేదా రన్నింగ్ రేస్ ఆడుతా ఉన్నాం లేదా చెస్ ఆడుతా ఉన్నాం లేదు క్యారమ్స్ ఆడుతా ఉన్నాం, ఏదో ఒకటి. అక్కడ గెలుపు ఓటమి అనేది కాదు, నువ్వు గెలుస్తావా ఓడతావా అనేది కాదు. ఆట ఆడాలి, ఆడతాం అంతే. ఆట ఆడాలి, ఆడతాము, గెలుపు ఓటమితో సంబంధం లేదు. అందుకే ఇక్కడ బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతి. సమత్వ బుద్ధి గల పురుషుడు పాప పుణ్యాలు రెండింటినీ ఇక్కడే వదిలేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఆ సమత్వం కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎవరికి సమత్వ భావన ఉండదు, రకరకాలుగా చూస్తాం, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా చూస్తాం, ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పనులు బట్టి. అందుకు మనం ఏం చేయాలి, ఆ సమత్వం కోసం ప్రయత్నం చేయాలి. ఈ సమత్వం వల్ల ఏమవుతుందంటే, మనం చేసేటువంటి పనుల్లో నైపుణ్యతని కనపరుస్తాము, నేర్పుతూ చేస్తాము, నైపుణ్యత వస్తుంది. కాబట్టి
ఒక శిల్పాలు చెక్కేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనమాట. అద్భుతంగా అతను శిల్పాలు చెక్కుతాడు. మరి అతని దగ్గర కొంతమంది పనిచేస్తారు అనమాట, కొంతమంది ఆ శిల్పాలు చెక్కే పనిలో ఉంటారు. ఒక వ్యక్తి, దాంట్లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం తీసుకుందాము. ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆ శిల్పాలు చెక్తా ఉన్నాడు. ఆ ఎండ పడతా ఉంది. ఆయన అనుకుంటా ఉన్నాడు అనమాట, ఏమంటే ఈ జన్మ ఏం పనికిరాని జన్మ, ఎప్పుడు ఈ సుత్తి ఉలి ఎత్తుకొని కొట్టుకుంటా ఉండాలి ఈ ఎండలో, ఈ దౌర్భాగ్య స్థితి అని వాడిని వాడే నిందించుకుంటూ ఇది అనేసి చేస్తా ఉన్నాడు. అప్పుడు అంటే అతన్ని నిందించుకుంటా ఉన్నాడు. ఇంకొకరు ఎలా ఉంటారంటే, సాయంత్రం అయితే డబ్బులు కావాలి, ఆ శిల ఎలా వస్తుందో అతనికి సంబంధం లేదు, పని చేసామా సాయంత్రం డబ్బులు కావాలి, ఆ శిలలో ఎలా అయినా పర్వాలేదు, అది ఎలా వచ్చినా పర్వాలేదు, డబ్బులు కావాలి సాయంత్రం అంటే నేను చేసిన పనికి డబ్బులు కావాలి. మూడో వ్యక్తి దానిలో లీనమై చేస్తూ ఉన్నాడు. అతనికి టైంతో పని లేదు, డబ్బుతో పని లేదు, ఈ ఈ జీవం రావాలి, ఈ జీవం ఉండాలి ఈ శిలలో, అలా చేస్తాడు. అంటే జీవం ఉండాలి. చెక్తూ ఉన్నాడు, అతను చెక్కే శిలల్లో జీవకళ కనిపిస్తుంది. ఎందుకంటే అతను దాంట్లో లీనమై చేస్తా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఇది బాగా రావాలి, ఇది చెడిపోతుందో అనే భావన ఏం లేదు ఆయనకి, ఇది బాగా వస్తుందో రాదో అనే భావన లేదు, అవన్నీ వదిలిపెట్టేసాడు. దాంట్లో అద్భుతమైన ఇంకా ఎలా చెక్కాలి, ఇంకా ఎట్లా ఏం చేయాలి అదే ఆలోచిస్తున్నాడు. దాంట్లో చక్కటి జీవకళ ఉంది. కాబట్టి ఇక్కడ మనము సమత్వం కోసము ప్రయత్నించాలి. ఒక అద్భుతంగా ఎంతో బాగా చక్కగా ఆ శిల వస్తుంది, ఇలా ఉంటారనమాట వ్యక్తులు. మరి ఏమంటే ఒక ఆవిడ నిద్రలేస్తుంది, నిద్రలేస్తేనే ఈ పనులన్నీ నేనే చేయాలి, ఈ దొడ్డిలో తోసే దగ్గర నుంచి అన్ని పనులు నేనే చేయాలి, ఇది ఏది ఈ దౌర్భాగ్యమైన జన్మ, ఇట్లా జన్మించినాడు దేవుడు అని చెప్పేసి తెల్లర తిట్టుకుంటా లేస్తాను. ఓకేనా? మరి కొంతమంది అంటే ఏదో ఈరోజు గడిచిపోతే చాలు, ఈరోజు గడిచిపోతే చాలు అలా జీవిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, హ్యాపీగా ఉండడానికి. ఏది కష్టం కాదు, ప్రతిదీ ఇష్టంతో చేయాలి మనం. కష్టం అనుకుంటే జీవితమే దుఃఖమయంగా ఉంటుంది, జీవితము దుఃఖమయంగా అయిపోతుంది అనమాట. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం జీవించడానికి మనము రాలేదు. మరి ఎవరైనా కానీ వాళ్ళని తిట్టుకుంటే ఏం లాభం వస్తుంది, మనల్ని మనం తిట్టుకొని ఎందుకు ఇలాంటి జన్మిచ్చాడు దేవుడు అని తిట్టుకున్నంత మాత్రాన మనకేం రాదు కదా, మనకు బాధ వేస్తుంది. కాబట్టి అలాంటి బాధపడాల్సిన పని లేదు, మనం ఎప్పుడు కూడా సమత్వంలో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన వల్ల నలుగురు సంతోషంగా ఉండాలి, ఊరికే మనం టెన్షన్ పడతా నలుగురిని టెన్షన్ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, మనకే బాధ, టెన్షన్ పడటం వల్ల మనకే బాధ. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ
सिद्ध्या सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते కాబట్టి నువ్వేం చేస్తావు యోగ స్థితిలో ఈ యోగస్థ కురు కర్మాన్ని సంగం తక్కువ ధనుంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమభూత సమత్వం యోగ ఉచ్యతే నువ్వు యోగ స్థితిలో చెయ్యి ఏ పని చేసినా సంఘ భావాన్ని వదిలిపెట్టు అంటే నేను నాది అనే భావనని వదిలిపెట్టు అంటే మళ్ళా మళ్ళా చెప్తున్నాడు పరమాత్మ అంటే ఒకసారి చెప్తే క్లారిటీగా లేదని చెప్పేసి ఇంకొక శ్లోకంలో క్లారిటీ ఇస్తున్నాడు యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమభూత్వా సమత్వం యోగముచ్యతే కాబట్టి ఇక్కడ యోగస్థ కురు కర్మాణి నువ్వు యోగ స్థితిలో కర్మ చెయ్యి నేను నాది అనే భావాన్ని మొదలుపెట్టు సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమభూత్వ కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా సమత్వంలో ఉండడాన్నే యోగము అంటారు కార్యము సిద్ధించినా నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా సమత్వంలో ఉండడాన్ని యోగం అంటారు మరి అలాంటి స్థితి ఎలా ఎప్పుడు వస్తుంది అలాంటి స్థితి రావాలి కదా మరి అలాంటి స్థితి రావాలంటే ఎంతో సాధన ఉండాలి యోగ స్థితిలో చెయ్యి అదే యోగ స్థితిలో చెయ్యి కర్మ అంటూ ఉన్నాడు పరమాత్మ యోగ స్థితిలో చెయ్యి నువ్వు ఒక్క నిమిషం ప్లీజ్ అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే నువ్వు యోగ స్థితిలో చెయ్యి యోగము అంటే ఎక్కడ నేను నాది అంటే నేను చేస్తున్నాను ఈ పని నా చేత చేయించబడుతుంది అంటే నేను చేస్తున్నాను అనే దానికి నా చేత చేయించబడుతుంది పరమాత్మ ద్వారా అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రతి పని కూడా ఆ భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనే భావన చేత చేసినప్పుడు ఏ బాధ ఉండదు మనకి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు నువ్వు యోగ స్థితిలో కర్మ చెయ్యి అనేసి ఇక్కడ మనకి పరమాత్మ చెప్తున్నాడు అనమాట అంటే ఇక్కడ సమత్వం అని ఆయన చెప్తున్నాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః విద్య వినయ సంపన్నుడు అయినటువంటి బ్రాహ్మణుడి యందును మరి ఒక గోవు యందు ఒక ఏనుగు యందు ఒక కుక్క యందు కుక్క మాంసం తినేటువంటి ఒక చండాలుడు యందు సమద్ర దృష్టి కలిగి ఉంటాడు ఎవరు పండితుడు అంటే జ్ఞానులు వారిని పండితుడు అంటారు వీళ్ళు ఈ జ్ఞానులు అంతటా అందరినీ ఒకే స్థితిలో చూస్తారన్నమాట విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శిన మరి
అంటే జ్ఞానులు ఏమంటారు వీళ్ళని? పండితుడు అంటారు. ఏంటంటే సమదృష్టితో చూస్తారు వీళ్ళందరినీ. కాబట్టి అలాంటి దృష్టి మనకు కూడా ఉండాలి. ఇప్పుడు విద్య, మంచి విద్య కలిగి వినయ సంపన్నుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? గౌరవిస్తాం. ఆయన మంచి అద్భుతమైన జ్ఞానం కలపాడని. మరి ఒక గోవు ఉందనుకోండి, ఆ గోవు పట్ల ఎంతో పూజ్యభావంతో ఉంటాం, ఎందుకంటే తల్లి తర్వాత తల్లి లాంటిది గోవు. మరి ఒక ఏనుగు, ఏనుగు అంటే మరి ఏనుగుని చూస్తే భయపడతాం అంతే కదా. ఏనుగు అడవిలో ఏనుగు కనిపించింది, ఏనుగు కనిపిస్తే దగ్గరకు పోతామా? పోం. అదే గుడి దగ్గర ఏనుగు కనిపిస్తే ఆశీర్వాదం తీసుకుంటారులే అండి. ఆ కథ వేరు. మరి మన పెంపుడు కుక్క అయితే బాగానే చూసుకుంటాం, వీధి కుక్క అయితే ఏం చేస్తాం? తరిమేస్తాం అంతే కదా. అంటే ఇక్కడ చూడండి, అంటే ఈ మూడు కూడా, అంటే గోవు సత్వగుణానికి ప్రతీక అయితే, ఏనుగు రజోగుణం, కుక్క తమో గుణం, ఈ గుణాలతో ఇక్కడ పోల్చాడు అనమాట. మరి ఇక్కడ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సూచైవ శపాకేచ పండిత సమదర్శిన. కాబట్టి అందరి పట్ల సమదృష్టి కావాలి. ఒక గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారనమాట. ఆయన చెప్తున్నాడు అందరికీ, అందరిలో దేవుడు ఉన్నాడు, మీరు అందరినీ సమదృష్టితో చూడాలి అని. అందరిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మరి అందరినీ ఎలా చూడాలి? ఒకే భావనతో చూడండి, అంతా ఒకటే, మనమే అంతా, అంతా మనమే. ఒక 10 సంవత్సరాల అబ్బాయి దీన్ని బాగా వట్ట పట్టించుకున్నాడు, అవును అందరిలో నేనే ఉన్నాను, నేనే అంతా అని. అందరిలో దేవుడు ఉన్నాడు, మరి ఆ దేవుడు చెప్పే మాట వినాలి. సరే ఈయన ఏం చేశాడు, ఆ బజార్లో వెళ్తుంటే ఒక దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఏనుగు కొంచెం ఆ మదంతో ఉంది. సరే ఆ చండాలుడు ఆ ఏనుగు పైన ఒక మావటి వాడు కూర్చోన్నాడు, వాడు చెప్తున్నాడు అనమాట, జరగండి జరగండి అని చెప్పేసి, జరగండి అని చెప్తా ఉన్నాడు, జరగండి జరగండి అని. సరే అందరూ దూరం దూరం జరిగిపోతా ఉన్నారు. ఈ అబ్బాయి జరగలేదు, అంతా ఒక్కటే, నేను ఆ ఏనుగులో కూడా సమత్వాన్ని చూడాలి, ఆ ఏనుగులో ఉన్నది నాలో ఉన్నది అంతా ఒకటే అని చెప్పేసి అలా నిలుచుకున్నాడు అనమాట. నిలుచుకుంటే అదేం చేసింది, ఏనుగు ముందే కోపంలో ఉంది, ఆ దగ్గరకు వచ్చి తొండంతో పట్టి ఇస్త్రీ కొట్టింది అనమాట వాడిని. ఎట్లో అదృష్టవశాత్తు ఒక గడ్డి వాపులో పడ్డాడు, పాపం ఏమి కాలేదు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు అనమాట. గురువు గారు మీరు చెప్పిందంత శుద్ధ అబద్ధం అండి అని, శుద్ధ అబద్ధం చెప్పారు మీరు. అందరిలో ఉన్నది ఒకటే, అందరిలో సమత్వాన్ని చూడమన్నారు, మీరు చెప్పింది మొత్తం అబద్ధమే అన్నాడు. ఏం నాయన నేనేం చెప్పాను? మీరేమన్నారండి? అందరిలో దైవత్వాన్ని చూడమన్నారు, అందరిలో సమత్వాన్ని చూడమన్నారు. మరి నేను అలా నిలుచుకుంటే ఆ ఏనుగులో కూడా నేను ఆ దైవత్వాన్ని, దేవుణ్ణి చూస్తా ఉన్నాను, ఆ ఏనుగు వచ్చి నన్ను ఇసిరి కొట్టింది. మరి ఇంకా ఏం జరిగింది అన్నాడు. ఏం లేదు, ఆ ఏనుగు పైన ఒక మావటి వాడు కూడా కూర్చోన్నాడు, వాడు దూరం జరగండి అని చెప్తా ఉన్నాడు, అందరూ దూరం జరిగినారు, నేను ఆ ఏనుగులో కూడా దేవుడు ఉన్నాడని చెప్పేసి నేను సమత్వంలో ఉన్నాను, నేను అక్కడే నిలుచుకున్నాను. మరి అందరిలో దేవుడు ఉన్నాడు నేను చెప్పాను కదా, నేను చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందా? అందరిలో దేవుడు ఉన్నాడన్నాను కానీ ఒక ఏనుగులోనే దేవుడు ఉన్నాడని నేను చెప్పానా? కాదు కదా. మరి అక్కడ ఆ మావటి వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు కదా, ఆ మావటి వాడు ఏం చెప్పాడు నీకు? దూరం జరగండి జరగండి అన్నాడు కదా, మరి ఆ మాట నువ్వు ఎందుకు వినలేదు? నువ్వు వినలేదు అంతే, ఆ దేవుడు చెప్పాడు దూరం జరగండి అని, నువ్వు దూరం జరగలేదు, అది నీ తప్పు. కాబట్టి నేనేం తప్పు చెప్పలేదు, నేను చెప్పింది కరెక్టే. అలాగా సమదృష్టి కావాలి,
ఒక పండితుడైనా ఒక చండాలుడైనా ఒక గోవైనా మరి ఒక ఏనుగైనా ఒక కుక్క ఏందైనా సమదృష్టి ఉండాలి. అందరి పట్ల ఒక సమదృష్టి ఉండాలి. ఆదిశంకరాచార్యులు వారు కాశీనగరంలో ఉన్నప్పుడు ఆయన గంగానదిలో స్నానం చేసేసి వస్తున్నారనమాట శిష్యులతో. వస్తూ ఉన్నప్పుడు ఒక చండాలుడు అడ్డం వస్తాడు, బాగా కళ్ళు తాగేసి ఫుల్గా వాసన వస్తుంది. శిష్యులు జరుగు జరుగు అన్నారు, జరుగు గురువు గారు వస్తా ఉన్నారు, జరుగు జరుగు అన్నారు. అతను జరగలేదు, అలా ముందుకు వచ్చాడు, నేరుగా ఆదిశంకరాచార్యులు వారు ముందుకు వచ్చారు. ఆదిశంకరాచార్యులు వారు అన్నారు కచ్చాదూరం అని, కచ్చాదూరం అన్నాడు, దూరం జరగన్నాడు. సరే ఈయన కచ్చాదూరం అన్నాడు. సరే అతను అడుగుతున్నాడు ఎవరు చండాలుడు, ఎవరిని పొమ్మంటావు, ఎవరిని జరగమంటావు, ఈ దేహాన్ని జరగమంటావా, ఈ దేహంలో ఉన్నటువంటి దేహిని జరగమంటావా, దేహం జరగాల దేహిని జరగాల, నువ్వు చేసేది అద్వైత ప్రచారము, అంటే ఉన్నది అంతా ఒక్కటే, అద్వైతం ఉన్నది మొత్తం ఒకటే అని చెప్తా ఉన్నావు, కానీ నువ్వు ఏం చెప్తావు, నన్ను జరుగు అంటూ ఉన్నావు, ఎవరిని జరగాలి, ఎవరు జరగాలి ఇక్కడ అని ప్రశ్నిస్తాడు అనమాట. ప్రశ్నిస్తే ఆయనకి అర్థం కాలేదు, ఇది సామాన్యుడు అడిగే ప్రశ్న కాదు. ఇది ఆదిశంకరాచార్యుల వారు బోధించింది అద్వైత సిద్ధాంతము, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బోధిస్తున్నది కూడా అద్వైత సిద్ధాంతమే, అద్వైతమే బోధిస్తుంది అంతా ఒకటే అదే చెప్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. సో ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు సాష్టాంగ పడతారనమాట ఆయనకి, మీరు సామాన్యులు కాదు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులే అని సాష్టాంగ పడితే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆయన ఎందుకు వచ్చాడంటే మరి భగవద్గీతకి ఉపనిషత్తులకి భాష్యాలు రాయాలనుకుంటాడు ఎవరు ఆదిశంకరాచార్యుల వారు, మరి ఆయనలో ఇంకా కొంచెం ఎక్కడో ఇది ఉండిపోయింది, ఆ దాన్ని పోగొట్టడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడు. అప్పుడు చెప్తాడు అనమాట పరమేశ్వరుడు, నాయన ఇంకా నువ్వేం చేస్తావు, బద్రీనాథ్ వెళ్ళు, బద్రీనాథ్ వెళ్ళి అక్కడ నువ్వు ఈ భగవద్గీతకి ఉపనిషత్తులకి భాష్యాలు రాయి అని చెప్తాడు అనమాట. మరి అక్కడికి బద్రీనాథ్ వెళ్ళి అక్కడ మరి ఆదిశంకరాచార్యుల వారు భగవద్గీతకి భాష్యాలు రాస్తాడనమాట. అలాగా ఇక్కడ సమదృష్టి కావాలి, సమదృష్టి ఉండాలి. మరి ఈ సమదృష్టి వల్ల అంటే ఈ సమదృష్టి అప్పటికప్పుడే వచ్చేస్తుందంటే కాదు, అది సాధన చేయాలి. సాధన చేస్తేనే అన్ని కూడా మనకి వస్తాయి. అందుకే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషినా జన్మబంధ వినిర్ముక్తాహి పదం గచ్చంత్యనామయం కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషినా జన్మబంధ వినిర్ముక్తాహి పదం గచ్చంత్యనామయం కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా. ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు ఏమంటే సమత్వ బుద్ధి కల పురుషుడు, సమత్వ బుద్ధి గల జ్ఞాని, సమత్వ బుద్ధి గల జ్ఞాని కర్మల వల్ల ఉత్పన్న ఫలితాన్ని, కర్మల మనం చేసినటువంటి కర్మల వల్ల కలిగినటువంటి ఫలితాన్ని త్యజిస్తాడు, కర్మ ఫలాన్ని త్యజిస్తాడు. సమత్వ బుద్ధి గల జ్ఞాని ఏం చేస్తాడు, ఇక్కడ
మనం చేసినటువంటి కర్మ ఫలాన్ని తీయిస్తాడనమాట. అంటే ఎన్నెన్నో మంచి కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఈ చేసింటాడో అవన్నీ కూడా నేను కర్త కాదు, కర్త భగవంతుడు అనే దృష్టితో చేసింటాడు. ఆ ఫలితాన్ని, కర్మ ఫలాన్ని వదిలిపెట్టేస్తాడు. కర్మ ఫలాన్ని వదిలిపెట్టి ఈ జనన మరణ చక్రం నుంచి విడివడి నిర్వికారమైనటువంటి పరమ పదాన్ని చేరుకుంటాడు. అంటే జననము మరణము, జననము మరణము, జననము మరణము, అంటే ఎన్నిసార్లు వస్తాము, జన్మిస్తాం మరణిస్తాం, జన్మిస్తాం మరణిస్తాం, జన్మిస్తాం మరణిస్తాం, అంటే ఈ చక్రం, ఈ జనన మరణ చక్రం నుంచి విడివడి నిర్వికారమైనటువంటి ఆ పరమ పదాన్ని పొందుతా ఉన్నాడు. ఎవరు? సమత్వ బుద్ధి గల జ్ఞాని. కర్మ ఫలాన్ని త్యజిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే కర్మ ఫలాన్ని త్యజించాలి. ఈ జననము మరణము, జననము మరణము అనే చక్రం నుంచి బయటికి రావాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్సారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎన్నిసార్లు పుడతాం, ఎన్నిసార్లు చనిపోతాం. ఆది శంకరాచార్య వారు చెప్తారు తన భజ గోవిందంలో ఏమంటే, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్సారే కృపయా పారే పాహి మురారే. మరి ఎన్నిసార్లు పుడతావు, ఎన్నిసార్లు చనిపోతావు, ఎన్నిసార్లు అంటే పునరపి జననం పునరపి చనిపోతావు పుడతావు చనిపోతావు పుడతావు. మరి మళ్ళా ఆ తల్లి గర్భంలో ప్రవేశిస్తావు, అక్కడ కటిక చీకటి, ఆ బాధను అనుభవిస్తావు, మళ్ళా బయటకు వస్తావు, మళ్ళా ఈ సంసార దుఃఖాన్ని మళ్ళా అనుభవిస్తావు. మరి ఈ సంసార దుఃఖాన్ని నుంచి నన్ను బయటపడే కృష్ణ అంటే ఆయన చెప్తా ఉన్నాడు ఈ అద్భుతమైనటువంటి నిష్కామ కర్మయోగాన్ని ఆ కృష్ణ పరమాత్మ అందిస్తున్నాడు భగవద్గీత ద్వారా. ఈ నిష్కామ కర్మయోగాన్ని చెప్తున్నాడు, నువ్వు ఇలా చేయి, నేను నీ భవ సాగరాన్ని తొలగిస్తాను, నీ భవ బంధాలని తొలగిస్తాను. నువ్వు చేయవలసింది ఏమి అంటే కర్మ ఫలాన్ని త్యజించు. నేను చేస్తున్నాను చేయొద్దు, ఏ పని చేసినా కానీ నేనే కారణం అని అనుకోవద్దు. నువ్వు దేనికి కారణం కాదు, మనం దేనికి కారణం కాదు, అంతా భగవంతుడు మన చేత చేయిస్తున్నాడు అంతే. ఈరోజు నేను భగవద్గీత చెప్తా ఉన్నాను, నేను పుట్టినప్పటి నుంచి భగవద్గీత నాకు అసలు ఏం తెలియదు. మరి ఏం కారణం అంటే ఆయన నా దగ్గర నుంచి చెప్పిస్తాను. కారణము ఆ నేను చెప్తా ఉన్నాను అంటే కారణం పరమాత్మ, నా చేత ఆయన చేయిస్తా ఉన్నాడు. అంతేకాని ఈ చెప్తా ఉన్న దానికి నా గొప్పతనం ఏం లేదు, అంతా ఆయనది. ఆయన ఎంతవరకు నాతో చేయిస్తాడో అంతవరకు నేను చెప్తా ఉంటాను. కాబట్టి ఇక్కడ కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్వా మనిషిన జన్మ బంధ వినిర్ముక్తాహి పదం గచ్చంత నామయం. కాబట్టి కర్మ ఫలాన్ని ఎవరైతే త్యజిస్తారో, అంటే కర్మ ఫలాన్ని త్యజించినటువంటి జ్ఞాని ఈ జనన మరణ చక్రం నుంచి విడివడి ఆ నిర్వికారమైనటువంటి పరమ పదాన్ని పొందుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఏం చేయాలంటే కర్మ ఫలాన్ని త్యజించాలి అని చెప్పేసి భగవంతుడు మనకి అద్భుతంగా ఈ ఇంతటి జ్ఞానాన్ని అందించారు. మరి ఈ ఆరవ రోజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి పరమాత్మకి పామూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ కూడా, ఈ జూమ్ సెషన్ లో ఉన్న మాస్టర్లందరికీ కూడా మరొకసారి
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు మళ్ళా కలుద్దాం. రేపు కొంచెం అర్లీగా, ఎందుకంటే రేపు నాకు 6 గంటలకు వేరే క్లాస్ ఉంది, అది రెగ్యులర్ గా చేస్తూ ఉన్నాము, అందుకని రేపు కొంచెం త్వరగా మనము కలుసుకుంటే రేపు 6 వరకు చేసుకుంటాం.